సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పార్టీ మారుతూ ఉండడంతో గులాబీ బాస్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలినట్లయింది. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ గూటికి వచ్చి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్నటికి నిన్న ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరటం, తాజాగా అరికెపూడి గాంధీకి కూడా హస్తం చెంతకు చేరటం కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేజారుతూ ఉండడంతో కేసీఆర్, కేటీఆర్ చేతులెత్తేశారు. ఇక సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరికతో హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ బలం అమాంతం పెరిగింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో ఉండడంతో సిటీలోనూ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడుతూ ఉండడంతో అతి త్వరలోనే బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేది స్పష్టంగా కనిపిస్తోంది. కుత్బుల్లాపూర్, సనత్నగర్, ఎల్బీనగర్, కుకుట్పల్లి, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే జోరందుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.